పని మాత్రమే చేసుకోవాలి. అంతకుమించి ఏ పని చేసినా దానివల్ల వచ్చే ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు పంచ్ ప్రసాద్ అలాంగ్ విత్ నాటి నరేష్. రోజు ముద్ర పెడుతుంటే నా మనసు జారిపోతుందండి. ఏముందండి, నా బెస్ట్ ఫ్రెండ్ భారతి లేదు, తన దగ్గరికి వెళ్ళి నా సేఫ్ జీవితాన్ని మొత్తం గడిపేస్తానండి. మరి నేను చచ్చిపోతే మరి మీ పరిస్థితి? నేనేం చెప్తానే, నీ బెస్ట్ ఫ్రెండ్ భారతి దగ్గరికి వెళ్ళి మీతో జీవితం మొత్తం అక్కడ గడిపేస్తాను. వెనకటికి మీలాంటి వాడే తాగడానికి పెప్సీ లేదు కానీ గోకడానికి సాప్సి కావాలన్నాడు, గోకడానికి సాప్సి కావాలన్నాడు. మందు తెమ్మన్నా మందు తెచ్చినాను, ఇదిగో మందు, అదిగో స్టప్పు, అదిగో స్టప్పు. ఇంట్లో చిన్నపిల్లలు పెట్టుకుని ఏంటి పాడి పనులు? చిన్నపిల్లడు కాదు, బాల స్నేహితుడు, ఇంకా బాల్యంలోనే ఉన్నట్టున్నాడు. ఏట్రా సెల్ వచ్చిందా? నాయన ఏడు శాతం ఇప్పుడు మంచి ఎక్కడ సచ్చూరు కొంత వెళ్దామని వెళ్ళానండి. ఇదిగోండి ఇంతలో మా తమ్ముడు ఎదురొచ్చేసరికి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. బావా నేను చూసిన ఆనందంలో డాన్స్ చేయాలంది బావా. బాగా ఎండని పడేసినట్టున్నారు, ఏమైనా తీసుకుంటారా? మంచిగా తీసుకురా, చల్లడి మంచి. అవునమ్మా నా ఫ్రిడ్జ్ పడు. ఫ్రిడ్జ్ లో కాస్త పాలు పెట్టాను, మంచి కాఫీ చేసి తీసుకొస్తా. నాకు బాగా ఆకలేస్తుంది, మీ గురించి నాకు బాగా తెలిసే ఫ్రిడ్జ్ లో కేకులు, ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు అన్ని పెట్టాను. తినండి తినండి వెళ్ళండి. నా బర్త్డే గత నెల అయిపోయింది. బర్త్డే రోజు నాకు బర్త్డే ఏమండి? నేనంటే ఎందుకండి మీకు అంత ఇష్టం? జాగ్రత్తగా తీసుకున్నారా? జాగ్రత్త జాగ్రత్త, మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది దానికి. రేపటి వరకు స్టోరీ రేపటితో కుదరదురా, రేపటితో కుదరదురా.
స్టోర్ రూమ్ లో పెట్టేద్దాం. సరే సరే జాగ్రత్తగా పెట్టండి, నేను మీకోసం ఏదైనా చేసి తీసుకొని వస్తా. ఒక రెండు దోస్తులు ఒప్పుకు పట్టే నువ్వు డీఫ్రిజ్ అయిపోయావు. ఏంటండి దెబ్బ నాకు తగిలితే బొమ్మ సేవలు చేస్తున్నారు. మన దీపావళి తెచ్చిన బాంబులు కాల్చుకుందాం అక్క. కాల్చుకుంటా మీరు. అరే గాలి వస్తుందిరా, మళ్ళీ వెలిగిద్దాం. అయ్యా మళ్ళీ ఆరిపోతుంది, వెనకాల నుంచి వెలిగిస్తా ఈసారి. అరే వెలిగిచ్చాను. అక్క బాంబు దెబ్బకి బొమ్మకి ప్రాణం వచ్చింది అక్క. ఇది బొమ్మ కాదు నిజంగానే మీ బావ నేను లేని టైం చూసి ఎవరితోనో తెచ్చుకున్నాడు. అరే ఆదేశాల అనుసారం మీ మొబైల్ నెంబర్ ని ఆధార్ కార్డ్ తో లింక్ చేయకపోతే మీ మొబైల్ నెంబర్ ని వెంటనే డిస్కనెక్ట్ చేస్తాం. నరేష్ భలే ఉన్నారా? చిన్న మీసాలు పెట్టుకుని అన్ని రకాలుగా బాగా యూజ్ చేసేవారు ఆ ప్రాపర్టీని నిచ్చింది. అండ్ ఐస్ బేబీ కూడా బాగుంది, నైస్. నాగ్ బాబు సార్ బాగా మెయింటైన్ చేశారు, గుడ్. ఉత్తర కొరియా వాడు అమెరికా మీద బాంబు వేస్తాడంటావా? వేస్తే వేసుకోరేమండి, మనకెందుకు మనకెందుకు అంటారంటే ఆనందరావు గారు ఆ బాంబు మన దేశం మీదకి ఏమైనా వస్తే మన దేశం మీదకి ఎందుకు వస్తుంది ఎట్లాచార్య? ఎందుకు రాడదు ఆనందరావు గారు? మనం దీపావళికి తారాజువులు కాలుస్తాం. ప్రతి తారాజు ఆకాశంలో వెళ్ళదు, ఫస్ట్ ఇంటికి వెళ్తుంది, ఎదు ఇంటికి వెళ్తుంది, ఎనకింటికి వెళ్తుంది, ముందు ఇంటికి వెళ్తుంది. వీడితో ఎలా కాపురం చేస్తావమ్మా? భయానికి భయపడి పిల్లలు కండం కూడా వద్దన్నాడన్నయ్య వీడు. అలా కనకపోవడం ఏంటి ఎట్లాచార్యా? మనం కష్టపడి పిల్లలు కంటాం, ఈ నా కొడుకుల తర్వాత ఏం చేస్తారు బండి? ఉద్దాసంలో ఇప్పటి తీసుకెళ్లి పడేస్తారు. నేను ఉద్దాసంలో ఉండలేను ఆనందరావు. రాధా రాధా, అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు ఏంటి నీ బాధ? సూర్యుడు ఇంకా రాలేదు రాధా. కింద నుంచి సూర్యుడు కోసం ఏదైనా పాట పాడితే నీ పాట వినను వస్తాడేమో అన్నాడు రాధా. ఒకసారి పాడవే. మీరు పిలిస్తే మొగుడే భయపడి వస్తాడనుకున్నా, మీరు పిలిస్తే సూర్యుడే భయపడి బయటకు వస్తాడంటే మీరు మామూలు కాదే, మామూలు కాదే. కొత్త సిటీకి చెప్పు ఈ స్టేషన్ కి కొత్త ఎస్ఐ వచ్చాడని. సార్ టీఎం అనేది ఏమంటారా? పాత సీఏలాగా కానిస్టేబుల్ తో టీలు కాఫీలు తెప్పించుకున్న రకం కాదురా, వెళ్ళి బూస్ట్ పట్టరా. హలో, కుక్కటిపల్లి బ్యాంక్ లో దొంగలు పడ్డారా? సారీ అందులో నాకు అకౌంట్ లేదు, అందులో నాకు అకౌంట్ లేదు. దొంగతనం చేసి సారీ అమ్మా, మాది మాదాపూర్ పోలీస్ స్టేషన్, మీది కుక్కటిపల్లి కదా? ఇది మాదాపూర్ నుంచి వస్తున్నాడా? సరే లగడి కబుల్ ఫోన్ చేసుకో, నెక్స్ట్ ఎక్కడ కదా స్టాప్, నెక్స్ట్ ఎక్కడ కదా స్టాప్. ఏంట్రా మీ అతను ప్రేమించుకున్నావు, లేచి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, అందుకు వచ్చే స్టేషన్ కి మనం వెనకాల పరిగెడుతుంటే రేపు చేస్తాం అనుకున్నాను రా. సుధీర్ని అరెస్ట్ చేయండి, మంచోడు కాదు వాడు. ఎన్ని సీన్స్ లవ్ చేస్తున్నారా? ఫైవ్ ఇయర్స్. ఆ అమ్మాయి టూ అంటే నువ్వు ఫైవ్ అంటున్నావు? అంటే ఈ అమ్మాయి టూ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా సార్, నేను మామూలు లవ్ చేయడం స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయింది. ఏం చేస్తుంటావు నువ్వు?
పొద్దున్న లేవుస్తా సార్. ఓకే తింటాను, మళ్ళీ పడుకుంటా, మళ్ళీ తింటా సార్. ఈ టూలెట్ మీదేనా? ఆధా ఫ్లాట్ నాదేనండి. రెంట్ ఎంత? ముందైతే మీరు ఇల్లు చూడండి. ఓకే ఓకే. అసలు ఏం జరిగింది? అందమైన అమ్మాయిలను చూసినప్పుడు కూడా రాణి ఫీలింగ్, ఈ నల్లుని చూస్తే వస్తుంది ఏంటి నాకు? స్వామి ఏమి కత్తి లాంటి అమ్మాయిలను చూసినప్పుడు కూడా కలిగని ఫీలింగ్ ఆ నల్లుని చూసినప్పుడు వస్తుంది ఎందుకు స్వామి? వచ్చే జన్మలో అతను నువ్వు భారీగా పుట్టబోతున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయండి స్వామి? వచ్చే జన్మలో నీ భర్తను బాగా చూసుకుని ఆయన అంతే. అడ్వాన్స్ ఎంత ఇమ్మంటారు? ఒక 200 ఇవ్వండి. ఒక టికెట్ 200. ఓకే. తేడా జరగాల్సింది వచ్చే జనంలో కదా, ఈ జనంలో తేడా ఉన్నావేంటి?